షఫాఖానా మహబూబ్ నగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక భాగం భూత్పూర్ రోడ్ మీద ఉంది దవాఖానా ఇక్కడ నేను లింగంలో శక్తి తక్కువ ఉన్న వాళ్లకు మందులిస్తా ఉంటాను దాని అడ్వర్టైజ్మెంట్ కోసం మరియు భగవంతుడు సల్లగా పెట్టని మన ఛానల్ మన ఆరోగ్యం ఛానల్ని ఆయన నా దగ్గర వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక మంచి క్వశ్చన్స్ అడగడానికి సార్ వచ్చాడు అడగండి సార్ ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలను చూసి ఆ ఫీలింగ్స్ వెళ్తూ ఉంటాయి సెక్సువల్ ఫీలింగ్స్ అలాంటివి తను ఇంటికి వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ ఉంటారు బ్యాటింగ్ లాంటివి సో అలాంటివి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మేము థ్యాంక్ యూ సార్ ఏమనుకుంటున్నా ఏం చెప్తున్నాడు అంటే పిల్ల బాగుందిరా మామా అన్నట్టు ఉంటుంది కదా అండి ప్రతి ఒక్క వ్యక్తి ఉంటుంది అది లేకుంటే అక్కడ మాంసం పడి ఉంది కుక్క చూస్తుంది కదా చూస్తుంది అది రాలేకుంటే మళ్ళా కష్టం కదా ఆ ఫీలింగ్ రాలేకుంటే కష్టం కదా రావాలి ఆ ఫీలింగ్ ఉండాలి ఆ ఫీలింగ్ నువ్వు తెచ్చి అవసరం లేదు భగవంతుడు వేస్తావు ఆ ఫీలింగ్ ఎందుకు వేస్తాడు అంటే నువ్వు మొగుడున్నాడు ఉన్నాడు అని ఆనందం భగవంతుడు ఇస్తాడు నువ్వు మొగోడు ఉన్నావు అని ఆనందం ఇస్తాడు అందువల్ల నంబర్ వన్ పాయింట్ పిల్లస్కు చూడంగానే కళ్ళుకు కిందికి పెట్టాలి ఇంకా జ్వాల పెరుగుతుంది ఇంకా శక్తి పెరుగుతుంది పెనిస్లో పవర్ ఇంకా పెరుగుతుంది నువ్వు చూస్తే తర్వాత ఏమవుతుంది ఆమె గడ్డలు పెద్దగా అయిపోయాయి అరే చిన్నగా చాలాగా అయిపోయాయి కలర్ అంతా లేదు నా సైజుకు రాదు పెద్దగా అయిపోయాయి చిన్నగా అయిపోయాయి అందువల్ల ఆ జ్వాలని నువ్వు ఉంచు నువ్వు చూడకుంటే ఆ జ్వాల ఉంచుతుంది ఇంకా మాట మాటాకి చూడాలని అనిపిస్తుంది చూస్తే మాట మాటాకి ఉన్న శక్తి కూడా పోతుంది బిఎఫ్ చూస్తారు చూసినప్పుడు పిల్లలు వచ్చి చెప్తారు ఇక్కడ చూసినప్పుడు సార్ తండ్రి లేచింది సార్ ఫస్ట్ టైం చూసినప్పుడు సెకండ్ టైంకు లేవలే సార్ అంటాడు అంటే ఏమన్నట్టు ఆ ఫీలింగ్ నా దగ్గర తక్కువ అయిపోయాయి అన్నట్టు అందువల్ల నంబర్ వన్ చూడకుండా కింద పెడితే జ్వాల ఇంకా పెరుగుతుంది లేవాలే లేవాలి లేచిన తర్వాత అస్త ప్రయోగం చేయకూడదు అది గొప్పది నువ్వు లేచింది నువ్వు అస్తప్రయోగం చేసాడు సల్లగైపోయినావు సల్లగా అయిపోతే ఏమవుతుంది సూచన పిల్ల ఉండే అస్తప్రయోగం కూడా చేసుకున్నాం అరే నీలో మొగతనం అది ఒకటి కాకుండా నాలుగు పిల్లలు ఉంటే కూడా ఉండాలని ఆయన అన్న నాలుగు కూడా చేసుకోవాలి అన్నట్టు అది పవర్ ఉండాలి కదా అందుకోసం నువ్వు కళ్ళుకు కిందికి పెట్టి నడవాలి ఒకవేళ లేచింది ఫుల్ పవర్లో వచ్చేసి కొట్టుకోవాలని నీ నీ జ్ఞానం నీలో వచ్చేసింది అప్పుడు మీరు పెద్ద వ్యక్తులతో జతగా ఉండాలి పెద్ద వ్యక్తులతో ఉంటే మీరు ఆ వాళ్ళ భూగుల నుంచి మీరు అస్తప్రయోగం చేయరు లేకుంటే గురువుల దగ్గర ఉండాలి లేకుంటే ఏదైనా జపం చేయాలి భగవంతుడా పరమేశ్వరుడా అల్లా లాయిలా ఇల్లల్లా ఏదో ఒకటి జపం చేసుకుంటా ఉంటే ఆ ఫీలింగ్ కొంచెం ఆ పూటకు తగ్గుతుంది కానీ నీ ఆకలి సావదు నీలో ఎరక్షన్ సావదు నువ్వు కొట్టుకుంటే ఎరక్షన్ తగ్గ తగ్గ తగ్గుతుంది అందువల్ల నా వీడియో అస్తప్రయోగం మీద అసప్రయోగం మీద ఒక వీడియో ఉంది చూడండి అది ఈ ఛానల్లోనే ఉంది ఆ వీడియో చూడండి ఇన్షాల్లా మీకు తప్పకుండా లాభం పొందుతారు ఒకటి మీకు లింగంలో ఫుల్ పవర్ లేసింది నెంబర్ వన్ పెద్దోళ్ళు దగ్గర ఉండాలి మళ్ళీ రేప్ చేసుకుందామని వదిలిపెట్టాలి ఇంకా పవర్ పెరుగుతుంది ఎంతసేపు నిలబడింది అంత నీ దగ్గర పవర్ ఉన్నది అన్నట్టు లేదు ఇట్లా లేదు తప్ప మనకి ఇంత పడిపోతే ఏమన్నట్టు అది మళ్ళీ ట్రీట్మెంట్ హాస్పిటల్కి రారా ట్రీట్మెంట్ చేద్దామంటా నేను అందువల్ల లేచినప్పుడు ఎంతసేపు లేసి ఇంతసేపు లేచింది ఆయన నాకు దమ్ ఉన్నది అన్నట్టు కబడ్డీ 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 ఎంత చేయబడతావు థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా విధంగానే నీ సెకండ్స్ పెంచు కానీ నువ్వు కొట్టి తీయకు ఆ ఆకలి కు అక్కడ మాంసం పడితే కుక్క చూస్తుంది నీలో ఆ భగవంతుడు ఇచ్చాడు అది కానీ ఎవరు వీరుడు అంటే చూసి ఆ శక్తిని పెంచుకున్నవాడు వీడు వీరుడు కనుక ఆ శక్తిని పెంచుకోండి مالك عروسه مانشي مانشي بدوس السلام عليكم ورحمه الله وبركاته